దాసరి శ్రీనివాసరావు 1715846 దాసరి శ్రీనివాసరావు 1715846 పదిహేను ఊటుకూరి తిరుమల నాగగుప్త 1,00,000 రూపాయలు ఊటుకూరి తిరుమల నాగగుప్త సుమారు 72 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేస్తున్నాం. 36,23,126 రూపాయలు. ఈ రోజుకి 1,345 మందికి మనం 9,34,00,000 రూపాయలు ఈ రోజు వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేశాం. అంటే ఎన్టీఆర్ వైద్యం కాకుండా ఎన్టీఆర్ వైద్యం సుమారు 20 కోట్ల పైన ఇప్పటికీ మన నియోజకవర్గం ఎన్టీఆర్ వైద్యంలో వాడుకోవటం జరిగింది. ఇది కాక మనం స్వర్ణాంధ్ర ఫౌండేషన్ తరఫున సుమారు 50 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో కంటి ఆపరేషన్లు కానీ మోకీలు మార్పిడి కానీ ఇతర అనేక జబ్బులు కలుపుకుంటే సుమారు ఒక బర్డ్ హాస్పిటలే సుమారు 25 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఆ విధంగా ఆరోగ్యానికి పేదవాళ్ళకి అన్ని రకాల ఆరోగ్యవంతుల్ని చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఎవరికి ఏ జబ్బు వచ్చినా డాక్టర్ కార్పొరేట్ హాస్పిటల్కి పంపించడంలో కానీ ఎన్టీఆర్ వైద్యం రానటువంటి వాడికి మనం ముఖ్యమంత్రి సహాయాన్ని ఇప్పించడానికి కానీ 15 లక్షల రూపాయలు కూడా మన నియోజకవర్గంలో తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ లేదు. ఒక కుటుంబానికి 15 లక్షల రూపాయలు వైద్యానికి ఇవ్వడం అనేది 25వ వార్డులో సుమానికి ఇప్పించాం. తిమ్మాపురంలో కూడా ఒక 15 లక్షలు ఇప్పించాం. కాబట్టి జబ్బును బట్టి ఖర్చును బట్టి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ ఉండేటువంటి కార్పొరేట్ హాస్పిటల్ను బట్టి ఎంత మేరకు ఇవ్వాలో అంత మేరకు మ్యాక్సిమం ముఖ్యమంత్రి గారు స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటిది చంద్రబాబు గారు ఈరోజు అత్యధిక సీఎం రిలీఫ్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు గారు ఫస్ట్ ప్లేస్లో ఉండిపోతా ఉన్నారు.